నవ్వించడానికి మన ముందుకు రుద్రసేన్ గారు రాబోతున్నారు. సో ఆయన ఎలా నవ్వించబోతున్నారో మనం ఇప్పుడు చూద్దాం. సో ఒకసారి చప్పట్లతో ఆయన్ని ఆహ్వానిద్దాం. మరి ఇప్పటి వరకు అనేక కళారూపాల ద్వారా చూశారు కదా, కొన్ని సౌండ్స్ తీసుకొని ఇంటర్ చేస్తాను. నా పేరు రుద్రసేన్. ముందుగా దొంగలు జిబిలో కూర్చొని ఉన్నారు, ఇది గమనించి పోలీసులు వ్యాన్ల వెంబడి వచ్చేస్తున్నారు. దొంగలు జిబి వేగం పెంచేస్తున్నారు, పోలీసు తమ వ్యాన్ వేగం పెంచేస్తున్నారు. ఈ రెండు వాహనాలు మలుపులు తిరుగుతుంటే కార్ డ్రైవింగ్ శబ్దం మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే తర్వాత ఒక కార్ 80 కిలోమీటర్ స్పీడ్ వేగంతో రోడ్డు పైన నాంపల్ రోడ్డు నుంచి వెళ్తుంది అనుకో. ఒక చిన్న బాబు అడ్డుగా వచ్చినప్పుడు సడన్ బ్రేక్ వేస్తే ఆ కార్ యొక్క ధ్వని నాకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే తర్వాత మా ఫ్రెండ్కి ఒక కార్ ఉంది, దానికి సెల్ఫ్ లేదు, కీబెట్ స్టార్ట్ చేస్తున్నారు, ఎంతకు స్టార్ట్ కావడం, స్టార్టింగ్ ట్రబుల్ ఇచ్చినప్పుడు ఆ కార్ యొక్క ధ్వని మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే కీబెట్ని స్టార్ట్ చేస్తున్నారు. అయితే నలుగురు వ్యక్తులు వెనక భాగం నుంచి ఆ కార్ను తోస్తూ ఉంటారు, అప్పుడు కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అంటే గట్టిగా చప్పట్లు కొడితే ప్రోగ్రామ్, ఎందుకంటే చప్పగా ఉండకుండా మీకు నచ్చినప్పుడు గట్టి క్లాప్స్ కొట్టవలసింది మనవి చేస్తున్నాం. తర్వాత మనం ఆటోలో కూర్చుంటే డ్రైవర్ గేర్స్ మారుస్తుంటారు, ఆ ఆటో శబ్దం మనకు ఎన్ని తెలుగు అనిపిస్తుంది అంటే తర్వాత మరి ఒక విమాన శబ్దం తీసుకుంటే ఒక విమానం పల్లె ప్రాంతాల పైభాగం నుంచి వెళ్తుంటే విమానానికి హైదరాబాద్ లేదా బాంబే నగర ఎరోడ్రమ్కు దగ్గరకు వెళ్తుంటే మినిమం చేసే శబ్దానికి తేడా ఉంటుంది. ఇప్పుడు పల్లె ప్రాంతాలంగా 60 లేదా 65 వేల అడుగుల పైన వెళ్తుంటే ఆ విమానం, ఆ ఏరోప్లేన్ సౌండ్ మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే అదే విమానం హైదరాబాద్ లేదా బాంబే నగర ఏరోడ్రమ్కు దగ్గరగా అంటే 5 లేక 6 వేల అడుగుల పైన వెళ్తుంటే ఆ విమాన శబ్దం మనకు ఈ విధంగా అనిపిస్తుంది. గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత మరి ఒక హెలికాప్టర్ పైన ప్రొపెల్లర్ తిరుగుతుంటే మన హెలికాప్టర్ చూస్తున్న ముఖ్యమంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ రాష్ట్రపతులు కానీ హెలికాప్టర్ వెళ్తుంటారు ఎక్కడైనా బహిరంగ సభలకు వచ్చినప్పుడు. మరి ఆ హెలికాప్టర్ పైన ప్రొపెల్లర్ తిరుగుతుంది, ఏమంటారు అంటే మనలాగా ఉంటుంది, దాన్ని ప్రొపెల్లర్ అంటారు. ఆ ప్రొపెల్లర్ తిరుగుతుంటే దాని శబ్దం మనకు ఏ విధంగా వినిపిస్తుంది అంటే ఇది గిరగిర తిరుగుతుంటే ఈ విధంగా వస్తుంది. మామూలుగా హెలికాప్టర్ పైభాగం నుంచి వెళ్ళినప్పుడు చూస్తే దాని శబ్దం మనకు మరలాగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ. తర్వాత మనం సినిమాలో చూస్తున్నాం ఒక స్ప్రింగ్ డోర్ తెరిచారనుకోండి, అదే డోర్ మూస్తే తర్వాత మరి తుఫాన్ శబ్దం తీసుకుంటే మన దగ్గర ఇక్కడికంటే ఎక్కువ గాలి వీచదు, మరి ఆ గాలి యొక్క శబ్దం తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే అదే సముద్ర తీర ప్రాంతాల్లో నెల్లూరు కృష్ణా డిస్టిక్లో 250 కిలోమీటర్ స్పీడ్ వేగంతో తుఫాన్ గాలి వీస్తుంటే ఆ తుఫాన్ సైక్లోనిక్ శబ్దం మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే కొండ చర్యలు విరిగిపడుతుంటాయి, మరి భయంకరంగా గాలి వీస్తుంటాయి, ఆ శబ్దం మనకు ఏ విధంగా ఉందో ఇప్పుడు విందాం.
థ్యాంక్ యూ. మరి నా పిల్లలు ట్రైన్ చూస్తాం, ట్రైన్ ప్లాట్ఫామ్ సౌండ్ సునియే. మరి ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరి వెళ్తుంటే ఆ ట్రైన్ యొక్క శబ్దం మనకి ఏ విధంగా అనిపిస్తుంది అంటే అదే ట్రైన్ మరి బ్రిడ్జెస్ పైన వెళ్ళినప్పుడు దాని శబ్దం మనకు మరలాగా అనిపిస్తుంది. ఏ విధంగా అంటే సో మొత్తం అన్ని సౌండ్ల్ని చాలా బాగా వినిపించారు రుద్రసింగ్ గారు. ఏమంటారు, ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ చూపించారా లేదా, గట్టిగా చెప్పాలి అవును అని. వెరీ గుడ్. సో మరి మీరు ఇప్పుడు చూస్తుంది నుమాయిష్ 75th ప్లాటినం జూబ్లీ అండ్ దాన్ని సమర్పిస్తున్న వారు 99 టీవీ. సో మీరు 99 టీవీలో లైవ్ చూడవచ్చు, యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ మీరు ఫాలో అవ్వాల్సిన లింక్స్ అన్ని 99 టీవీ తెలుగు అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. తండ్రి లాంటి కేసీఆర్ గారు తప్పకుండా నేను చేసిన పొరపాటుపైన విచారణ జరిపించాలి.